హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారు, గౌశిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో ఏంటంటే మెడికల్ కోడింగ్ గురించి అయితే చెప్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో క్వాలిఫికేషన్ అండ్ శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏంటి, సో ఎలాంటి కంపెనీస్ మెడికల్ కోడింగ్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి, అండ్ మెడికల్ కోడింగ్లో సర్టిఫికేషన్ ఎన్ని టైప్స్ అండ్ ఎలా చేయాలి, అండ్ ఆల్సో సో మెడికల్ కోడింగ్లో మనకి ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటి అన్న దాని గురించి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? సో మెడికల్ కోడింగ్ అంటే చాలామంది ఏంటంటే కోడింగ్ అని ఉంది కదా, ప్రోగ్రామింగ్ ఏదో కోడింగ్ రాయాలని చెప్పేసి అనుకుంటారు. సో అలా ఏమీ లేదు. సో మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే మెడికల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ కేర్ రిలేటెడ్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిసీజెస్ కానివ్వండి అండ్ సర్జరీస్ కానివ్వండి అండ్ మెడికల్లో యూజ్ చేసే ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో, వీల్ చైర్, అంబులెన్స్ కానివ్వండి, సో ఇలాంటి అన్నిటిని కూడా ఒక ఆల్ఫా న్యూమరికల్ కోడింగ్ ద్వారా, అంటే ఆల్ఫా న్యూమరికల్ రూపంలో రాయడాన్ని ఏంటంటే మెడికల్ కోడింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ అంటే దానికి ఒక కోడ్ ఉంటుంది అనమాట, ఫీవర్ అని రాయకుండా ఒక కోడ్ అనేది ఉంటుంది. సో ఇది డిసీజ్ కిందకు వస్తుంది. సో ఇలా ఏదైతే ఉన్నాయో, సో వీటన్నిటిని ఏంటంటే కోడింగ్ కింద రాస్తారనమాట. సో అందుకని చెప్పేసి మెడికల్ కోడింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ మెడికల్ కోడింగ్ అనేది అసలు ఎందుకు రాయాలి? సో ఒక డౌట్ అయితే రావచ్చు మీకు. సో ఇప్పుడు ఫీవర్ అసలు ఫీవర్ అని రాయొచ్చు కదా, సో మెడికల్ కోడింగ్ అనేది ఎందుకు రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో చాలామంది ఏంటంటే యాక్చువల్లీ ఈ మెడికల్ కోడింగ్ ఏంటంటే అమెరికా రిలేటెడ్ కోడింగ్ అనమాట. సో వాళ్ళు ఎందుకు దీన్ని కనిపెట్టారు అంటే, సో అమెరికా కానివ్వండి, సో ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ ప్రీమియం కట్టాల్సిందే అనమాట. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే, సో మన ఇష్టం కడితే కట్టచ్చు, లేకపోతే లేదు, డిపెండ్స్ అపాన్ అజ్ అనమాట. సో మనం కడితే ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ అయితే వస్తుంది, కట్టకపోతే ఏంటంటే రాదు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఏవైతే మనం ఏదైతే ప్రీమియం కడతామో, మెడికల్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత మనం వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సమ్ డిసీజెస్తో జాయిన్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఏవైతే మనకి చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, సో వీటన్నిటిని ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఇస్తున్నాయో, సో వాటికైతే పంపిస్తారనమాట హాస్పిటల్స్. వాళ్ళ ఇచ్చిన దాన్ని ఏంటంటే దాన్ని మొత్తం స్టడీ చేసేసి, సో ఈ డిసీజ్కి రిలేటెడ్ ఎంతైతే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వాళ్ళు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళైతే అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేస్తారనమాట మనకి. సో ఇదే విధంగా మనం ఒక్కళ్ళమే ఉండం కదా, సో ఇన్ని కోట్ల మంది ప్రజలలో, సో చాలా అప్లికేషన్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని చదివి డాక్టర్స్ అన్నిటినీ చూసి సో ఇన్సూరెన్స్ ఇవ్వడం చాలా కష్టం కాబట్టి, సో ఇది ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో ఏంటంటే మెడికల్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా ఏంటంటే కోడ్ రూపంలో రాస్తే ఏంటంటే త్వరగా అర్థమైపోతుంది అనమాట. సో అన్ని చదివే బదులు సో ఆ కోడ్ చూస్తే సో వాళ్ళకి ఈ డిసీజ్ ఉంది, సో దీనికి ఇంత అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీ చేయడం జరిగింది. సో దీన్ని మెడికల్ కోడింగ్ యూజ్ అనమాట ఇది. సో అంతేకాకుండా ఏంటంటే, సో అదేంటంటే యూనివర్సల్గా ఈ మెడికల్ కోడింగ్స్ని యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఫీవర్ అని చెప్పేసి అక్కడ వేరే విధంగా పిలవడం, సో వేరే కంట్రీస్ వేరే విధంగా, సో అలా ఏముండదు కాబట్టి. సో ఆ కోడ్ని పట్టేసి ఆ డిసీజెస్, ఇప్పుడు ఫీవర్ అంటే ఫీవర్ ఒకటే రాదు కదా, ఫీవర్తో పాటు హెడ్ఏక్, సో వీటన్నిటికీ ఒక కోడ్ అయితే ఉంటుంది. ఈ కోడింగ్ని సో రాసి వాళ్ళు మెడికల్ కోడ్ ద్వారా మనకి కన్వే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మెడికల్ కోడింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో దీంట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో మెడికల్ కోడింగ్లో ఏంటంటే మనకి 1 లాక్స్ ఆఫ్ ఆల్ఫా న్యూమరికల్ కోడింగ్ అయితే ఉంటుంది. అన్ని ల్యాక్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే అలా ఏమి లేదు, మనకి ఏంటంటే బుక్స్ ఉంటాయి అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉంటాయి. ఈ బుక్స్ నుంచి మనం కోడ్ని, బేసిక్ కోడ్స్ అయితే ఉంటాయి. సో ఈ కోడ్ని కలిపేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్కి ఒక కోడ్ ఉంటుంది, హెడ్ఏక్ ఒక కోడ్ ఉంటుంది, అండ్ ఫీవర్ హెడ్ఏక్తో పాటు కోల్డ్ ఏమైనా ఉంటే కోల్డ్కి ఒక కోడ్ ఉంటుంది. సో విత్ ఒక పేషెంట్ అనే అతను ఫీవర్, కోల్డ్, హెడ్ఏక్ ఈ 3 కాంబినేషన్స్తో వచ్చినప్పుడు, సో ఒక కోడ్ అయితే ఉంటుంది ఫీవర్కి సపరేట్, ఇలా కాకుండా ఫీవర్తోనే కలిపి ఒక కోడ్ అనేది మనం రాయాలన్నమాట. ఈ రాసేది ఏంటంటే ఈ బుక్స్లో చూసి రాస్తూ ఉంటాం అనమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ డిసీజెస్ గురించి చూసుకున్నట్లయితే ఐసీడీ అని చెప్పేసి అంటాం. ఐసీడీ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, ఈ బుక్లో ఏంటంటే మనకి కోడింగ్ అనేది డిసీజెస్ రిలేటెడ్ కోడింగ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫీవర్ అని చూసుకున్నట్లయితే R50.9. సో వీళ్ళు ఏంటంటే మనకి నార్మల్గా R50.9 అని రాస్తే సో అది ఫీవర్, ఓకే, వ్యక్తికి ఫీవర్ ఉందని అర్థం అనమాట. సో ఇలాంటి కోడింగ్స్ అన్నీ కూడా ఫీవర్ కానివ్వండి, ఈ రిలేటెడ్ కోల్డ్, సో ఇవన్నీ కూడా డిసీజెస్ కిందకి వాళ్ళు కన్సల్ట్ చేసుకుని ఈ కోడింగ్ అనేది ఈ బుక్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిపిటి అనమాట. సిపిటి అంటే ఏంటంటే కరెంట్ ప్రొసీడ్యూరల్ టెర్మినాలజీ అని అర్థం. సో దీంట్లో ఏముంటాయంటే, దీంట్లో ప్రొసీడ్యూరల్ అంటే సర్జరీస్ అనమాట. ఇప్పుడు సర్జరీ ఒక ప్రాసెస్ ద్వారా చేస్తాం కాబట్టి ప్రొసీడ్యూరల్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో సర్జరీ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో సర్జరీ సిపిటీలో సర్జరీస్ రిలేటెడ్ కోడింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ అనేది కామన్గా వచ్చే సర్జరీ, అంటే కామన్గా చేసే సర్జరీ అనమాట. దీంట్లో అపెండిక్స్ రిమూవల్ ప్రాసెస్ని మనం అపెండెక్టమీ అని చెప్పేసి అంటాం.
సో దీనికి కోడ్ వచ్చేసి 4495 అపెండెక్టమీ యొక్క కోడ్ 4490 అనమాట. సో ఈ ఈ ఏదైతే పేషెంట్ ఉన్నాడో, సో అపెండిక్స్ ఆపరేషన్ అయింది, సో దాన్ని అపెండెక్టమీ అని చెప్పేసి మొత్తం రాయకుండా డైరెక్ట్, సో ఏదైతే అక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి 4490 అని రాస్తే మనకు డాక్టర్స్ యూనివర్సల్గా అర్థమైపోతుంది అనమాట అది. సో థర్డ్ వన్ వచ్చేసరికి HCPCS అనమాట, దీన్ని హెక్పిక్స్ అని కూడా చదవచ్చు. దీంట్లో ఫుల్ ఫామ్ ఏంటంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ ఎక్విప్మెంట్ కోడింగ్ సిస్టమ్ అనమాట. సో ఎక్విప్మెంట్ కోడింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో ఏవైతే మెడికల్ కోడింగ్లో యూజ్ చేసే ఏదైతే ఉందో, సో ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్కి ఒక కోడింగ్ రాయడం అనమాట, ఆల్ఫా న్యూమరికల్ కోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వీల్ చైర్ ఉంది, వీల్ చైర్ని K0001గా రాస్తాం. సో ఈ వీల్ చైర్లో కూడా టైప్స్ ఉంటాయన్నమాట. సో కొన్ని అడ్వాన్స్డ్ మోడల్ ఏవైతే ఉంటాయి దానికి వేరే కోడింగ్. సో ఈ వీల్ చైర్ టైప్ని బట్టి కూడా మన కోడింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన 3 బుక్స్ ఉంటాయి కదా, ఈ 3 బుక్స్ మనకి మెడికల్ కోడింగ్కి రిక్వైర్డ్ అనమాట. ఏవైతే ఇప్పుడు నేను 3 బుక్స్ చెప్పానో అవి ఆ 3 బుక్స్ కూడా మెడికల్ కోడింగ్ ఎవరైతే చేయాలనుకున్నారో ఇవి ఇంపార్టెంట్, ఎప్పుడు హ్యాండీగా ఉండాలి. సో వీటిలో చూసి మనకి పేషెంట్ యొక్క సిచ్యువేషన్ బట్టి అయితే మనం కోడింగ్ రాయాల్సి ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 2 to 3 మంత్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో మనకి మ్యాక్సిమం లైఫ్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎవరైతే చేశారో, బీఫార్మసీ, ఎం ఫార్మసీ, బైపీసీ చేసిన తర్వాత సో అగ్రికల్చర్ సైడ్, సో వీటిలో వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం అవుతుందట, ఎందుకంటే సో ఇప్పుడు ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో, సో హెల్త్ కేర్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, ఇదేంటంటే వాళ్ళకి చాలా కొత్త కాబట్టి, సో ఈ టెర్మినాలజీ నేర్చుకోవాలి యాజ్ వెల్ యాజ్ వీళ్ళు కోడింగ్ రిలేటెడ్ కూడా నేర్చుకోవాలన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది, సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం లైఫ్ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళే ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో బై ఫార్మసీ కానివ్వండి, ఎం ఫార్మసీ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేషన్. సో సర్టిఫికేషన్ ఏంటంటే మనకి దీనికి సర్టిఫికేషన్ చేసి ఉంటే కోర్స్కి మనకేంటంటే మన ఏదైతే రెజ్యూమ్ ఉన్నదో కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. సో సర్టిఫికేషన్లో ఏంటంటే ఇప్పుడు మనకి 2 ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి, అవేంటంటే AAPC అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్. సో ఈ ఏవైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ అంటే ఈ ఆర్గనైజేషన్ ఇచ్చే కోర్స్ సర్టిఫికేట్స్ ఏంటంటే CPC, CIC అండ్ COC ఇలాంటి సర్టిఫికేషన్స్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ నుంచి మనం పొందవచ్చు. AHIMA. సో దీన్ని ఏంటంటే అమెరికన్ హెల్త్ ఇన్ఫో అంటే అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ అనమాట. సో ఈ వీళ్ళు ఇచ్చేది ఏంటో మనకి CCS కానివ్వండి, CCHS అండ్ RHIT ఇలాంటి సర్టిఫికేషన్స్ అయితే ఈ ఆర్గనైజేషన్ నుంచి మనం పొందవచ్చు. సో అండ్ మీరు కోడర్స్ వన్స్ మీరు కోడింగ్ అనేది నేర్చుకోవడం అయిపోయిన తర్వాత మీకు స్టార్టింగ్ వచ్చేసరికి 25K నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి అమెరికాలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి కూడా అయితే మనం చూడొచ్చు, ఆన్ సైట్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీంట్లో. సో ఇన్స్టిట్యూట్ చూసుకున్నట్లయితే మీకు కాబట్టి హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే, సో దీనికి వచ్చేసరికి జోషి మెడికోడ్ అండ్ క్లినిజెన్, ఐక్యా గ్లోబల్ అండ్ మెడిసమ్, ట్రాన్స్కోడ్, సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మెడికల్ కోడ్స్ ఏవైతే ఉన్నారో మెడికల్ కోడ్ చేసిన తర్వాత సో చాలా కంపెనీస్ అయితే మనకి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే సో యునైటెడ్ హెల్త్ గ్రూప్స్ అని, ఒమేగా, విప్రో, కాగ్నిజెంట్, RCM టెక్నాలజీస్ అండ్ జెన్పాక్ట్, IKS, AGS, మెడిటెక్, డెలాయిట్, GSS ఇన్ఫోటెక్, సో సదరన్ హెల్త్ కేర్, సో ఇలాంటి చాలా కంపెనీస్ అయితే మనకి ఆఫర్ చే జాబ్ ఆఫర్స్ అయితే చేస్తున్నాయన్నమాట మెడికల్ కోడ్స్ రిలేటెడ్. సో ఇది మెడికల్ కోడింగ్ రిలేటెడ్. సో దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో ఫర్దర్గా మీ ఇంకా మెడికల్ కోడింగ్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కంపల్సరీ నెక్స్ట్ అయితే వీడియోలో అవి అన్ని మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్.